क्षेत्र स्थाई तेलुकना असैम्ली की वेतान शपथम चार चंद्रबाबु असैम्ली सगम मैक कटार प्रजल तो संबंध लेकिन पॉलिटिकल एजेंडा तो प्रतिपक्ष नेता व्यवहार कौंटर इच्छा सीएम जगन देवुडि दया प्रजल दीवेन उन्नवरके ताम पनीयम अंत निमित्तमात्र जगन मोहन रेड्डी असెంబ్లీ की क्षेत्र स्थाई तेलुकन तरवा असెంబ్లీ अंतर वेलन आ निर्णय असెంబ్లీ मैक इवे सगम कटोर फैनल मरुकसारी विज्ञल प्रजल अर्थम चुस्वाली इंट नीति निजाइती का उन्नपड़ भार्यल गुरी माटाते एंत फीलोसार आलोच अंदर मन अद बाध अद आवेदन ప్రజలు ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు ప్రజలు ఎలా పోయినా నాకు పరవాలేదు నా ఎజెండా పొలిటికల్ ఎజెండాని ప్రతి అంశంలోనూ నేను రాజకీయంగా లబ్ధి చెరగాలి లబ్ధి చేకూర్చుకునే విధంగా నేను బిహేవ్ చేస్తాను అన్న పరిస్థితులకి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళిపోయి ఆయన మాట్లాడిన తీరు ఆయన మాట్లాడిన చేసిన డ్రామా అన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే కనపడ్డాయి ఏం చేస్తా ఉన్నాడో ఏం మాట్లాడుతా ఉన్నాడో తనకే అర్థం కాని పరిస్థితిలో తాను సభలో బిహేవ్ చేసిన తీరును కూడా చూసాం అసలు సంబంధం లేని టాపిక్లు తానే తీసుకొస్తాడు సంబంధం లేకుండా తానే మాట్లాడతాడు మాట్లాడిన దాని మీద స్పందన అంతో ఇంతో ఇటువైపు నుంచి కూడా నేచురల్లీ వస్తుంది తానంతట తానే దాన్ని ఇన్స్టిగేట్ చేస్తా ఉంటే నేచురల్లీ ఇటువైపు నుంచి కూడా స్పందన అనేది నేచురల్లీ ఉంటుంది ఆ స్పందన అనేది ఏదైతే ఇటువైపు నుంచి వచ్చిందో వీళ్ళు ఎటువంటి మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటప్పుడు చెప్పిన ఎటువంటి మాటలు కూడా ఇక్కడ నోట్ల నుంచి రాలేదు మాట్లాడలేదు వల్లల్ల అలిందల్ల కేవలం మీరు ఆరోపణలు చేస్తా ఉన్నప్పుడు ప్రతి ఆరోపణలగా మీ హయాంలో జరిగిన వంగవీటి మోహన్ రంగ గారి హత్య అయితేనేమి మాధవరెడ్డి గారి హత్య అయితేనేమి ఇంకా మల్లెల బాబ్జీ తాను చనిపోతూ ఆత్మహత్య చేసుకుంటూ తాను రాసిన లేఖలో తాను ఏం రాసినాడు ఆత్మహత్య ఒక మనిషి చేసుకుంటూ లేఖలో రాసిపోయిన వార్త గాని వీటి మీద కూడా చర్చ జరగాలి అని చెప్పి కూడా మా వాళ్ళు ఏదో అన్నారు ఎందుకంటే తాను అటువైపు నుంచి కూడా ఇన్స్టిగేట్ చేస్తా ఉన్నాడు కాబట్టి ఎక్కడా కూడా కుటుంబ సభ్యుల గురించి గాని తానే మాట్లాడడమే జరిగింది గాని మా వాళ్ళు చెప్పేదాని ప్రకారం మా చిన్నాన గురించి గాని మా అమ్మ గురించి గాని మా చెల్లెల గురించి గాని ఇంకొకరి గురించి గాని తానే ప్రస్తావించాడు కానీ ఎక్కడ ఇటువైపు నుంచి అటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా జరగలేదు అని చెప్పి క్లియర్ కట్ గా మన సభ రికార్డ్స్ చూసినా కూడా తెలుస్తుంది మా వాళ్ళందరూ కూడా అదే చెప్పారు మరి అలాంటిది ఆయన విపరీతంగా ఆయనే మాట్లాడాడు ఇటువైపు నుంచి స్పందన ఆ మేరకు రాని మేరకు మినిమం అయితే వస్తుంది ఆ మేరకు దానికి కూడా ఆయనే ఓవర్ రియాక్ట్ అయిపోయి ఆయనే ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయి ఏమేం మాట్లాడుతున్నాడు తానే మాట్లాడుతూ తనకి అర్థం కాకుండా తాను సభ నుంచి వెళ్ళిపోవడము వెళ్ళిపోతూ శపథాలు కూడా చేయడము అన్నీ కూడా మన కళ్ళ ఎదురునే కనిపించాయి అల్టిమేట్లీ అధ్యక్ష పైన దేవుడు చూస్తూ ఉంటాడు అధ్యక్ష బేసిక్లీ నేనైనా కానీ ఇంకొకరైనా ఎవరైనా కూడా అంత నిమిత్త మాత్రమే దేవుడు ఎంతకాలం అయితే మనల్ని ఆశీర్వదిస్తాడో అంతకాలం మనం పనిచేయగలుగుతాం దేవుడు ఆశీస్సులు ప్రజల దీవెనలు ఈ రెండే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పాలిటిక్స్లో అధ్యక్షుడు